కేసీఆర్ గారి బిడ్డ నిజామాబాద్ లో ఉద్యోగం జనాలు ఊడగొడితే అయినా సరే అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కేసీఆర్ గారు. అలాంటిది ఇంత మంది డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చంద్రశేఖర అంటే ఒక్కసారి అంటే ఒక్కసారైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? లేదు. వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదు, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 3 సార్లు 2004, 2006, 2008 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక 2008లో ఒకేసారి 58,000 డిఎస్సీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడతామనిన్న వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా ఉద్యోగ నిరుద్యోగులు ఎలా బతుకుతున్నారనే ఆలోచన చేశాడా? ఈ రోజు కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రము నిరుద్యోగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది నిరుద్యోగం. ప్రభుత్వం దగ్గరే 54 లక్షల మంది మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కల్పించండి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఇంకెంతమందో అసలు లెక్కేలేదు. అంత భయంకరంగా ఈరోజు నిరుద్యోగము తెలంగాణను పట్టి పీడిస్తున్నా కూడా కేసీఆర్ గారు మాత్రము చలనం లేదు. ఇది కేసీఆర్ గారు ఎంచుకున్నందుకు మనకిచ్చిన బహుమతి. ఎంతమంది నిరుద్యోగులు పాపం ఉద్యోగాలు సంపాదించుకోలేక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక కొంతమంది మందు తాగి చచ్చిపోతుంటే, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతుంటే, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో కూడా కేసీఆర్ గారికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడంటే ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఫామ్ హౌసులు కట్టుకొని దాంట్లో పడుకొని నిద్రపోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? మన పిల్లలను చంపుకోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? వ్యవసాయాన్ని ఇలా పాడు చేసుకోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? వైఎస్ఆర్ గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. 64 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. వ్యవసాయాన్ని పండుగ చేశాడు, మద్దతు ధర ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు, ఏ అవసరం ఉంటే ఆ అవసరం రైతులకి తీర్చిన మహానేత వైఎస్ఆర్ గారు. రైతులకి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి ఎంతమంది మహిళలకు సహాయం చేశాడు. పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేద ఇంటి పేదరికం నుంచి ఆ ఇండ్లు, ఆ కుటుంబం ఎప్పటికీ బయటికి రాదని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది విద్యార్థులు, పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు అసలు జబ్బు వస్తే పేదింట్లో ఆ పరిస్థితి ఏమిటి అని, అప్పులు పాలైపోతారు కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే వైద్యం పొందాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మంది పునర్జన్మను పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. ఎంతమందికి 46 లక్షల మందికి సొంతింటి కలను నిజం చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపించిన
మహానేతా వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు ఉంది కేసీఆర్ పాలన, ఎలా ఉంది కేసీఆర్ పాలన? నక్కలు ఎరగని బొక్కలు లేవు, నాగులు ఎరగని పాములు లేవు, నాగులు ఎరగని పుట్టలు లేవు. అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు. ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అని, ఉచిత విద్య అని విద్యార్థుల్ని మోసం చేశాడు. ఎంతమందిని, అసలు మూడెకరాల భూమని దళితుల్ని మోసం చేశాడు. 12% రిజర్వేషన్ అని ముస్లింని మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మహిళల్ని మోసం చేశాడు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. ఇందుకోసమేనా తెలంగాణను తెచ్చుకుంది? ఇదేనా బంగారు తెలంగాణ? పీనుగుల మీద పైసలు ఎన్నుకునే కేసీఆర్ పాలనలో ఈరోజు ఎక్కడ చూసిన మహిళల మాన ప్రాణాలను కూడా